అర్జునుని తపస్సు శిల్పంను ఎక్కడ శిల్పీకరించారు ఆప్షన్ ఏ మధురై ఆప్షన్ బి కాంచీపురం ఆప్షన్ సి మహాబలిపురం ఆప్షన్ డి శ్రావణ బెలగోళ యువ టైం స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈజ్ సి మహాబలిపురం పన్నెండు పాయింట్ ఆరు సెంటీమీటర్లు భుజముగా గల చతురస్రంగా ఒక తీగను వంచారు మరలా దానిని సరిచేసి అర్ధ వంచిన అర్ధవృత్తం వ్యాసార్థం సెంటీమీటర్లలో ఆప్షన్ ఏ ఎనిమిది పాయింట్ నాలుగు ఆప్షన్ బి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆప్షన్ సి ఏడు పాయింట్ రెండు ఆప్షన్ డి ఆరు పాయింట్ ఆరు యూట్ టైం స్టార్ట్స్ స్టార్ట్స్నావు దన్సర్ ఈజ్ బి తొమ్మిది పాయింట్ ఎనిమిది క్రింది ఏ మూలకం ప్రకృతిలో స్వాతంత్రంగా ఉంటుంది ఆప్షన్ ఏ జింక్ ఆప్షన్ బి బంగారం ఆప్షన్ సి ఇనుము ఆప్షన్ డి రాగి స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈజ్ బి బంగారం క్రింది వాటిలో దేనికి సగటు బంధన శక్తి అత్యధికం ఆప్షన్ ఏ ఇనుము ఆప్షన్ బి థోరియం ఆప్షన్ సి హీలియం ఆప్షన్ డి యురేనియం యు టైమ్ స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈజ్ ఏ ఇనుము నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో దేశంలో మొత్తం రైతుల ఆత్మహత్యలు ఆప్షన్ ఏ పదివేల మూడు వందల నలభై తొమ్మిది ఆప్షన్ బి పదివేల నూట నలభై తొమ్మిది ఆప్షన్ సి పదకొండు వేల మూడు వందల డెబ్భై తొమ్మిది ఆప్షన్ డి పన్నెండు వేల మూడు వందల డెబ్భై తొమ్మిది యువ టైం స్టార్ట్స్ నావు ఆన్సర్ ఈజ్ ఏ పదివేల మూడు వందల నలభై తొమ్మిది కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల్లో జన్మించే నది ఏది ఆప్షన్ ఏ తపతి ఆప్షన్ బి పెన్నా ఆప్షన్ సి కావేరి ఆప్షన్ డి తుంగభద్ర యువ టైం స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈజ్ సి కావేరీ భారతదేశంలో విస్తరించి ఉన్న శీతోష్ణస్థితి ఏది ఆప్షన్ ఏ పంపాలు ఆప్షన్ బి అన్ని ఆప్షన్ సి ఉష్ణమండల శీతోష్ణ స్థితి ఆప్షన్ డి ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి యువర్ టైం స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉష్ణమండల ఋతుపవన స్థితి స్వేచ్ఛా హక్కును ఏ ఆర్టికల్లో వివరించారు ఆప్షన్ ఏ పద్దెనిమిది ఆప్షన్ బి పంతొమ్మిది ఆప్షన్ సి పదిహేడు ఆప్షన్ డి ఇరవై యువ టైమ్ స్టార్ట్స్ నౌ బి పంతొమ్మిదో ఆర్టికల్ పదహారు వందల అరవై ఐదులో కణాన్ని కనుక్కున్నవారు ఆప్షన్ ఏ ఏజీ లూయి ఆప్షన్ బి సిక్విడ్ ఆప్షన్ సి బ్రౌన్ ఆప్షన్ డి రాబర్ట్ హుక్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈజ్ బి సిక్విడ్ ఐదు వరుస సంఖ్యల సరాసరి పద్దెనిమిది అయితే ఆ సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏది ఆప్షన్ ఏ ఇరవై రెండు ఆప్షన్ బి ఇరవై ఆప్షన్ సి ఇరవై మూడు ఆప్షన్ డి ఇరవై ఒకటి యూ టైమ్ స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈజ్ డి ఇరవై ఒకటి